దత్తపుత్ర 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 పెళ్లికి ముందు పవిత్రమైన హామీలు ఇచ్చి పిల్లలను పుట్టించి పెళ్లి కాగానే నాలుగేళ్లకు ఒకసారి ఐదేళ్లకు ఒకసారి కారులు మార్చేసినట్టుగా భార్యలను వదిలేసి ఇప్పుడు నియోజకవర్గాల్ని కూడా అలవోకగా వదిలేస్తా ఉన్నావు, ఏం మనిషివయ్యా నువ్వు అని చెప్పి ఆయనను అడిగా. అందుకే దత్తపుత్రుల్లో కూడా ఈ మధ్య కాలంలో బీపీ బాగా కనిపిస్తూ ఉంటుంది. అయ్యా దత్తపుత్ర, ఒకసారి చేస్తే పొరపాటు, మళ్ళీ మళ్ళీ చేస్తే దాన్ని అలవాటు అంటారయ్యా దత్తపుత్ర. పవిత్రమైన సాంప్రదాయాన్ని నడి రోడ్డు మీదకి తీసుకురావడము, ఆడవాళ్ళ జీవితాలను చులకనగా చూపించడము ఘోరమైన తప్పు కాదా అని అడుగుతా ఉన్నాను. ఇది నేను అడిగితే తప్పు అట. ఏదైనా మాట్లాడితే కూర్చోబెట్టి వ్యక్తిగతంగా మాట్లాడతాడు. ఏ రోజున్నా సరే జగన్ గారి సతీమణి నేను నాకు అంటానికి ఎంతసేపు పడుద్ది? పెళ్ళాం అనే పదప్రయోగం వాడతామా మనం? అసలు ఈ దిగజారుడు ముఖ్యమంత్రి దిగజారిపోయాడు. నేను నిన్నే చెప్పాను, పొద్దున్న ఇందాక చెప్పాను, ఇతని మీద ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయండి, దిగజారిపోయేలా మాట్లాడుతున్నాడని. కానీ పెళ్ళాం అనే పదప్రయోగాన్ని మనం మాట్లాడతామా? అసలు ఆ స్థాయికి పబ్లిక్ డిబేట్ ముఖ్యమంత్రి అతను ఏంటో నాకు అర్థం కాదు, మీరు ఆలోచించండి ఒకసారి. అరే సొంత చెల్లికే గౌరవం ఇవ్వనివాడు, సొంత చెల్లి వ్యక్తిగత జీవితాన్ని రోడ్ల మీద పెట్టేవాడు, దీన్ని మీరు ఆలోచించండి ఒకసారి. సొంత చెల్లిని కూడా దారుణంగా నిందించేవాడు, గోడకేసి కొట్టేవాడు, సునీత గారు వైరాలు చేస్తూ ఆవిడని కూడా ఇబ్బంది పెట్టేసేవాడు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజున్నా సరే ఆయన నిజంగా జగన్ లాగా ఉంటే అసలు జగన్ తిరగగలిగేవాడా? రోడ్ల మీద తిరగగలిగేవాడా? నీకు రాయి తగిలినందుకు ఎంత మండితే నీ పాలనలో ప్రజలకు ఎంత మండిందో చెప్తాం. పోలవరం రాకుండా చేసావు, ప్రజలకి మండదా? రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసావు, ప్రజలకి మండదా? విదేశ అంబేద్కర్ విదేశ విద్యను ఆపేశావు, దళితులకి మండదా? 15 ఏళ్ళ అమర్నాథ్ని పెట్రోల్ పోసి చెరుకు తోటలో నీ నాయకులు తగలబెట్టేస్తే వాళ్ళకి బెయిల్ ఇప్పించావు, దానికోసం ప్రజలకి మండదా? దళిత డాక్టర్ సుధాకర్ని మాస్క్ అడిగినందుకు పిచ్చోని చేసి చంపితే అది ప్రజలకి మండదా? డ్రైవర్ని డోర్ డెలివరీ చంపేసి డోర్ డెలివరీ చేస్తే దళితులకి మండదా? ప్రజలకి మండదా? 30,000 మంది మహిళలు అదృశ్యమైతే ప్రజలకి మండదా? అంగన్వాడీ టీచర్లని కాల్తో తొక్కిస్తే ప్రజలకి మండదా? ఆశా వర్కర్లని అరెస్టులు చేయిస్తే ప్రజలకి మండదా? నిరంకుశత్వం నీ పాలన చూస్తే ప్రజలకి మండదా? అందుకే చెప్తున్నాం, కడుపు మండి ఉన్నారు జనం. ఈ రోజున అన్ని సర్వేలు, దాదాపు 11 నుంచి 13 సర్వేలు మన ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 20 నుంచి 23 పార్లమెంట్లు మనం గెలుస్తున్నాం. జగన్కి మన అడుగుతా ఉన్నాడు, వై నాట్ 175 అంటున్నాడు. బందర్ నుంచి చెప్తున్నాం, వై నాట్ 15. 150కి వచ్చిన ఒక్కటి కొడితే 15 చాలు జగన్కి, 15 చాలు జగన్కి. మీరు ఆలోచించండి, మీ భవిష్యత్తు కోసం. కులాలకి దాటి జగన్ కులాలను లేపుతాడు. చంద్రబాబు గారిని చంద్రబాబు గారి సామాజిక వర్గం చేత తిట్టిస్తాడు, నన్నేమో నా సామాజిక వర్గం చేత తిట్టిస్తాడు, ప్రతి ఒక్కరిని వారి వారి కులాల చేత తిట్టిస్తాడు.